రేణిగడ్డ బ్యారేజ్కు అనుకున్న దానికంటే ఎక్కువ నష్టమే జరిగినట్లు ఇరిగేషన్ ఇంజనీర్లు అనుమానిస్తున్నారు. 7వ బ్లాక్తో పాటు దాన్ని ఆనుకుని ఉన్న 6, 8వ బ్లాక్ పైన ఎఫెక్ట్ ఉండే ఛాన్స్ ఉందని అంటున్నారు. పునాది వద్ద ఇన్వెస్టిగేషన్ పూర్తి స్థాయిలో చేస్తే అసలు మ్యాటర్ ఏంటి అన్నది తేలనుంది. మరోవైపు పంపు హౌసులు ప్రాజెక్ట్ వాటర్ లెవెల్ను పట్టించుకోకుండా కట్టడంతో నష్టం జరిగిందని, మరోసారి మునిగే ప్రమాదం ఉంది అని అంటున్నారు ఇరిగేషన్ ఎక్స్పర్ట్స్. వేడిగడ్డలో జరిగిన నష్టం ఎంత? ప్రాజెక్ట్ ఉంటుందా, మూలన పడుతుందా? పీపీ ప్రజెంటేషన్తో ఏం తేలనుంది? మేడిగడ్డ దగ్గర అస్సలు మ్యాటర్ తేల్చేందుకు రాష్ట్ర ప్రభుత్వం రెడీ అయింది. మీడియా ప్రతినిధుల సమక్షంలో మేడిగడ్డ వద్ద పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నిర్వహించనున్నారు మంత్రులు ఉత్తమ్, శ్రీధర్ బాబు. ప్రాణహిత, చేవెళ్ల, కాళేశ్వరం ప్రాజెక్టుల వివరాలు, కాళేశ్వరం నిర్మాణంతో జరిగిన లాభ నష్టాలు, ప్రాజెక్టు ఖర్చు, ప్రతిపాదిత ఆయకట్టు, నీళ్లిచ్చిన ఆయకట్టు, ప్రాజెక్టు నిర్వహణ వ్యయం, కరెంటు అవసరాలు, ఖర్చులు, మేడిగడ్డ, సుందేళ్ల, అన్నారం బ్యారేజీల నిర్మాణంలో చోటు చేసుకున్న సాంకేతిక లోపాలు, వాటి పరిష్కారాలు తదితర అంశాలపై ప్రజెంటేషన్ ఇవ్వనున్నారు. ప్రజెంటేషన్ తర్వాత మేడిగడ్డ, అన్నారం బ్యారేజీల్ని మంత్రులిద్దరూ సందర్శించి లోపాలు, సమస్యల్ని పరిశీలిస్తారు. గత 21వ మేడిగడ్డ బ్యారేజీ కుంగిపోగా ఆ తర్వాత కొన్ని రోజులకే అన్నారం బ్యారేజీకి బొంగలేర్పడి భారీగా నీళ్లు లీకయ్యాయి. కుంగిపోయిన మేడిగడ్డ బ్యారేజీలోని 7వ బ్లాక్ పునర్నిర్మాణం విషయంలో రాష్ట్ర ప్రభుత్వం, నిర్మాణ సంస్థ ఎల్ఎన్టీ మధ్య పేచీ నడుస్తోంది. సొంతంగా పునర్నిర్మాణం జరుపుతామని గత ప్రభుత్వ హయాంలో హామీ ఇచ్చిన ఎల్ఎన్టీ సంస్థ రాష్ట్రంలో కొత్త ప్రభుత్వం ఏర్పడిన వెంటనే మాటను మార్చింది. ప్రాజెక్టు డిఫెక్ట్ లయబిలిటీ గడువు ముగిసిందని, అనుబంధ ఒప్పందం చేసుకుంటేనే 7వ బ్లాక్ పునర్నిర్మాణం చేపడతామని స్పష్టం చేసింది. అయితే సీఎం రేవంత్ రెడ్డి రంగంలోకి దిగడంతో రిపేర్ పని అయితే మొదలైంది. నిర్మాణ సంస్థలతో పాటు సబ్ కాంట్రాక్టర్లు, ప్రాజెక్టు నిర్మాణంతో సంబంధం ఉన్న వారందరూ మేడిగడ్డ రావాల్సిందే అని మంత్రి ఉత్తమ్ ఆదేశించారు. మేడిగడ్డ బ్యారేజీకి భారీ నష్టమే వాటిల్లినట్టు ఇరిగేషన్ ఇంజనీర్లు అనుమానిస్తున్నారు. బ్యారేజీలో కుంగిన 7వ బ్లాక్కు మాత్రమే నష్టం పరిమితం కాదని, దానికి ఆనుకునున్న 6-8 బ్లాకులపైన ఆ ప్రభావం పడినట్టుగా ప్రాథమికంగా చెప్తున్నారు. బ్యారేజీ పునాది వద్ద భారీగా పేరుకుపోయిన ఇసుకను తొలగించి ఇన్వెస్టిగేషన్ చేస్తే ఓవరాల్ నష్టం ఎంత అన్నదానిపై క్లారిటీ వచ్చే అవకాశం ఉందంటున్నారు. మేడిగడ్డ బ్యారేజీలోని 6, 7, 8 బ్లాకులు పూర్తిగా మహారాష్ట్ర భూభాగంలో ఉన్నాయి. కుంగిన 7వ బ్లాక్ సహా మహారాష్ట్ర వైపు పేరుకుపోయిన ఇసుకను తొలగించడానికి ఆ రాష్ట్ర ప్రభుత్వ అనుమతి తప్పనిసరి. ఇందుకోసం ఇరిగేషన్ అధికారులు మహారాష్ట్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి కూడా చేశారు. ఆ రాష్ట్రం నుంచి క్లియరెన్స్ వస్తే తప్ప బ్యారేజీ కుంగుబాటుకు దారితీసిన పరిస్థితులేమిటో తేలే అవకాశం లేదు. 6వ బ్లాక్ నుంచి 8వ బ్లాక్ వరకు నీళ్లు ఆగకుండా మట్టి కట్ట కట్టి మళ్లిస్తున్నారు. ప్రస్తుతం మహారాష్ట్ర పర్మిషన్ కోసం ఎదురు చూస్తున్నారు. గోదావరి నదిపై 1.62 కిలోమీటర్ల పొడవైన మేడిగడ్డ బ్యారేజీని 8 బ్లాకులుగా నిర్మించారు. దానికి 85 వరద గేట్లు ఏర్పాటు చేశారు. మహారాష్ట్ర వైపుకున్న 3 బ్లాకుల్లో 36 గేట్లున్నాయి. 7వ బ్లాక్లోని 20వ పిల్లర్ భారీ శబ్దంతో కుంగిపోయింది. 1.20 మీటర్ల లోతుకి 20వ పిల్లర్ కుంగినట్టుగా గుర్తించారు. ఇన్వెస్టిగేషన్లో తమని కూడా పిలవాలని స్టేట్ డ్యామ్ సేఫ్టీ ఆర్గనైజేషన్కి NDSA లేఖ రాసింది. మేడిగడ్డ బ్యారేజీ నిర్మాణం కోసం ఇసుకపై కాంక్రీట్ రాఫ్ట్ ఫౌండేషన్ నిర్మించారు. రాఫ్ట్ కింద నదిలోపల తవ్వి పిల్లర్ల కోసం ఫౌండేషన్ వేశారు. వరద ఉధృతికి పిల్లర్లు కదలకుండా రాఫ్ట్ ఫౌండేషన్తో బలంగా ఉండేలా చేశారు. 7వ బ్లాక్లోని 20వ పిల్లర్ కుంగిన తర్వాత దానికి ఇరువైపులా ఉన్న 6-8 బ్లాకుల్లో గల పిల్లర్లకు కూడా డ్యామేజ్ అయినట్టు ఫీల్డ్ ఇంజనీర్లు గుర్తించినట్టు తెలిసింది. ఇసుకను తీస్తే రాఫ్ట్ ఫౌండేషన్లో ఏమైనా లోపాలున్నా బయటపడతాయంటున్నారు. మొదట్లో డ్యామేజీలు 7వ బ్లాక్కే పరిమితమయ్యాయని అనుకున్నారు. కానీ పరిస్థితి చూస్తుంటే నష్టం భారీగానే ఉంటుందని ఇంజనీర్లు అనుమానిస్తున్నారు. ఇప్పుడైనా హడావిడి రిపేర్లతో మమా అనిపించకుండా బ్యారేజీలో లోపాలపై సమగ్రమైన సర్వే చేయాలని, ఆ తర్వాతే రిపేర్లపై దృష్టి పెట్టాలని సాగునీటిపారుదల శాఖలో చర్చ జరుగుతోంది. మరోవైపు FRL దిగువన కట్టిన మేడిగడ్డ, అన్నారం పంప్ హౌసులు మళ్లీ మునిగే అవకాశాలున్నాయని, కంట్రోల్ యూనిట్లు, స్టార్టర్లు సురక్షిత ప్రదేశంలోకి తరలిస్తేనే ముంపు నుంచి కాపాడవచ్చని
నీటిపారుదల శాఖ సలహాదారు పెంటారెడ్డి అంటున్నారు. మేడిగడ్డ పంప్ హౌస్ని 126 మీటర్ల ఎత్తులో కట్టడానికి అనుమతిస్తే దాన్ని 120 మీటర్ల వద్ద కట్టారని, దీనికి జెన్కో ఆమోదం తీసుకున్నారని, అదే అన్నారం వద్ద పంప్ హౌస్ని 131 మీటర్ల ఎత్తులో కట్టడానికి అనుమతిస్తే 125 మీటర్ల ఎత్తులో కట్టారని, ఈ కారణంగానే పంప్ హౌస్ మునిగిందని అన్నారు. ఈ వ్యవహారాలు ఇలా ఉంటే మేడిగడ్డ అన్నారం బ్యారేజీల పునరుద్ధరణ సమస్యలకు సంబంధించిన నైపుణ్యం తమ దగ్గర లేదని, దేశవ్యాప్తంగా గుర్తింపున్న సంస్థల్ని ఎంపిక చేసి సేఫ్టీ డిజైన్లు తీసుకోవాలని తెలంగాణ సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ క్లారిటీ ఇచ్చింది. కేంద్ర జలసంఘం లేదా ఐఐటీఎల్ని ఎంపిక చేసి ఇన్వెస్టిగేషన్, డిజైన్, పునరుద్ధరణకు అవసరమైన చర్యలు తీసుకోవాలని సూచించింది. మేడిగడ్డ, అన్నారం, సుందేళ్లతో పాటు రాష్ట్రంలోని భారీ మధ్యతరహా ప్రాజెక్టులకి డిజైన్లు ఇచ్చిన సెంట్రల్ డిజైన్ ఆర్గనైజేషన్ తాజాగా మేడిగడ్డ బ్యారేజీ కుంగి, పియర్స్ దెబ్బతినడం, అన్నారంలో సీపేజీ ఏర్పడిన నేపథ్యంలో ఈ రెండింటి పునరుద్ధరణ పనులకు సంబంధించిన డిజైన్ సహా అన్నింటినీ వేరే సంస్థకు అప్పగించాలని సూచించడం కీలకంగా మారింది. నిర్మాణ సమయంలో ఇచ్చిన మోడల్ స్టడీస్కు, తర్వాత బ్యారేజీ నిర్వహణ తీరుకు పొంతన లేకపోవడం వల్లే సమస్యలొచ్చాయని అంటున్నారు. మేడిగడ్డలో గేట్లను పూర్తిగా మూసి నీటి మట్టం పూర్తి స్థాయికి వచ్చిన తర్వాత గేట్లెత్తి నీటిని వదిలారని, దీనివల్ల నీటి వేగంలో మార్పు వచ్చి దిగువ భాగంలో ఆప్రాన్ దాటి నీళ్లు పడడం వల్ల సమస్య వచ్చిందని అంటున్నారు. డిజైన్ ఒకలా, నిర్వహణ మరోలా ఉండడం ఒక కారణంగా చెబుతున్నారు. అసలు మొత్తంగా ఏది సమస్య అన్నది త్వరలోనే తేలనుంది.